We live in Hyderabad. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. కొన్నిసార్లు వాళ్ళ భవిష్యత్తు పాడైతుందని వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి. ఇక కొంతమంది మనకు తెలియదు, మరి దీపావళి పండుగ వస్తే మనం చిచ్చుబుట్లు అనుకున్నాం కానీ సారా బుట్లతో దావతులు చేసుకుంటారని నిన్న మనకు కొంతమంది చెప్తారు. ఆ దావతులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితే అదేదో గొప్ప, మేము పండుగ పూట గృహప్రవేశం చేసుకున్నామని ఇంకొంతమంది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక రోల్ మోడల్స్, లీడర్ అంటే లీడ్ చేసేవాడు. లీడ్ చేసేవాడు పండుగ వస్తే దీపావళి పండుగకు చిచ్చుబుట్ల బదులు సారా బుట్లతో దావతులు చేసుకుంటాం, లేకపోతే గంజాయితోనో కొకెయిన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్లలో కొకెయిన్ తీసుకున్నోడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నోడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారనే మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దోళ్ళకు ఒక రకము, పేదోళ్ళకి ఇంకొక రకం అని సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క యువతీ యువకుల మీద ఉన్నది. ఈరోజు ఎవరైనా మనకు రోల్ మోడల్స్, స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు రోల్ మోడల్స్ ఉండాలనా? తెలంగాణ సాధించడం కోసం అమరులైన శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్యలు మనకు ఆదర్శంగా ఉండాలనా? లేకపోతే ఫామ్ హౌజ్లలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలనా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంది. వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్న అధికారులకు, ఎందుకంటే రవాణా శాఖ కూడా కీలక పాత్ర పోషించబోతుంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి వస్తున్న మాదక ద్రవ్యాలు రోడ్ల మార్గాననే, ముఖ్యంగా గోవా లాంటి రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తున్న ఈ డ్రగ్స్ రోడ్ల మార్గాననే ఈ మధ్య ఎక్కువగా వస్తుంది. మీరందరూ ఈ విషయంలో కఠినంగా ఉండాలి. సరిహద్దుల్లో మీరు కాపలా కాయాలి. ఎక్కడైనా గంజాయి వాసన వచ్చింది అని అంటే వాళ్ళను కూకటి వేళ్లతోని పెకిలించాల్సిన బాధ్యత. తెలంగాణ సరిహద్దుల్లో ఎవడైనా కాలు పెట్టాలంటే వాళ్ళ వెన్నులో చలి జ్వరం రావాలి. ఎందుకంటే ఈ సమాజం మనది. మన పిల్లలు చెడిపోతే మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్న స్థాయికి ఎదిగినా, మన పిల్లలు ఈ వ్యసనాలకు బానిసలైతే మన జీవితాలే వృధా. మనం సాధించింది నిష్ప్రయోజనం అన్న సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్, దిస్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజానికి మనం ఇవ్వగలిగింది ఇదే. మనం పక్కింటోడికి మన ఆస్తి ఇవ్వలేకపోవచ్చు, మన ఎదురింటోడికి మనం చదువు ఇవ్వలేకపోవచ్చు, కానీ మన ఎదురింటోళ్ళ పిల్లగాడో, పక్కింటోళ్ళ పిల్లగాడో గంజాయికి బానిసైతే మన కళ్ళ ముందల్నే వాళ్ళ కుటుంబం అంతా కుప్ప కూలిపోతుంది. కొన్నిసార్లు ఆ పిల్లలను మార్చలేక తల్లిదండ్రులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. సమాజం ముందు నిలబడలేక మా పిల్లలు ఇట్లాంటి తప్పులు చేస్తుండ్రు, ఈ సమాజానికి మేము ఏం సమాధానం చెప్పాలి అని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే పోలీస్ శాఖ సిబ్బంది, రవాణా శాఖ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది మీరు బాధ్యతగా భావించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం ఏమైనా కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి.